పదవి విరమణ చెందుతాడు అతను కూడా న్యాయమూర్తి అంతకుముందు అటహాసం ఉంటుంది ఆయన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు అటహాసం ఉంటుంది అటెండర్లు ఉంటారు స్టెనోగ్రాఫర్స్ ఉంటారు ఇది మామూలుగా జిల్లా జడ్జి స్థాయిలో ఉన్న వాళ్ళకే ఇవన్నీ ఉంటాయి అందులో హైకోర్టు సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్న వ్యక్తులకి ఇంకా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి వ్యక్తి రిటైర్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది పలకరించడానికి కూడా ఎవరు ఉండరు మనం అనుకుంటాం ఒక్కసారి పదవిలో ఉన్నంత కాలం మాత్రమే మనుషులు మనుషులుగా వాళ్ళ జడ్జిలు దేవుళ్ళలాగా కనిపిస్తారు ఆ తర్వాత వాళ్ళు దయ్యాలలాగా కనిపిస్తారు అంటే మంచి జడ్జిల గురించి మాట్లాడటం లేదు ఎవరైతే చెడు జడ్జీలు ఉన్నారో వాళ్ళందరి గురించి నేను మాట్లాడుతున్నాను అలాంటప్పుడు ఏముంటుంది ఆ జడ్జి ఉదయాన్నే లేచి ఒకసారి అద్దంలో తన ముఖం చూసుకుంటారు అనుకుని ఆ పాత స్టెనో ఇంకా ఉంటాడు కదా మళ్ళీ ఆఫీస్ రూమ్లోకి వస్తారు ఆఫీస్ రూమ్లోకి రాగానే స్టెనో చూసి నమస్కారం లేచి నమస్కారం చేస్తారు ఓహో వీడికి కూడా నా ప్రాగ్రహం వస్తుంది అనుకుంటారు అడగడానికి మొహమాట పడతారు టీవీ మరి అడగాల వద్దా అని ఎందుకైనా మంచిది అని చెప్పేసి బెల్ కొడతారు బెల్ కొట్టి అటెండర్ వస్తారు అటెండర్ కూడా లేదు వాడు రాగానే నమస్కారం చేస్తారు ఓకే అటెండర్ కూడా నాకు అలా కనిపిస్తుంది మరి నాకు ఎందుకు కనిపించడం లేదు నా తల ఇది అతనిలో ఉన్నటువంటి సమస్య ఏ విధంగా చేస్తారు ఏ రకంగా ఉంది పరిస్థితి అని చెప్పడానికి పదవి లేకపోతే తమ తల కూడా కనిపించని పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారు అని చెప్పడానికి ఒక వ్యంగ్యపూర్వకంగా రాసినటువంటి కథ ఈ కథ అంటే వ్యంగ్య కథలు కూడా రాశాను జ్ఞాపకాలు మాత్రమే కాదు జ్ఞాపకాలు మాత్రమే జ్ఞాపకాలు ఎక్కువగా రాశాను అయినప్పటికీ కూడాను అవన్నీ రాశాను ఇప్పుడు తర్వాత రెండవది ఇప్పుడు నా రాబోయే మా వేంగవాడ కథలు రెండవ సిరీస్ ఈ మధ్య 30 కథలు అయిపోయినవి ఇంకా ఉన్నాయి ఆ రెండవ సిరీస్ పేరు ఆ వేంగవాడ కథలు రెండు అన్ సల్లగుండు సత్యమ్మ అన్న పేరుతో కథల పుస్తకం వస్తుంది సల్లగుండు సత్యమ్మ అంటే సల్లగా ఉండు సత్యమ్మ అనేది కథ ఆ సత్యమ్మ ఎవరు అంటే మా అమ్మ మా ఇల్లు చాలా పెద్ద ఇల్లు ఉండేది మా పక్క 4 బర్రెలు ఉండేవి ఆ బర్రెలు ఉన్నప్పుడు బర్రె అంటే ఇప్పుడు బర్రె లెక్క గుర్తొస్తుంది కాబట్టి ఆ బర్రెలు పాలు ఎప్పుడు మాకు దాదాపుగా 2 ఆ బర్రెలు ఈనేవి పాలు చాలా ఉండేవి పాలు ఉండేవి దాన్ని పెరుగు చేసి మజ్జిగ చేసేది మజ్జిగ అనే బదులు సల్ల చేసేది మా అమ్మ సల్ల చేసిన తర్వాత ఆ సల్లని అట్లా పెట్టేస్తే మా ఇంట్లో కిరాయికి ఉన్నటువంటి వ్యక్తులు అట్లాగే మా వాడగట్టులో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడాను సల్ల కోసం ఇంటికి వచ్చేవారు మా అమ్మ ఆ రోజు ఒక పని ఆమెకు ఒక గంట సేపు ఆ సల్ల కోయడం అనేటువంటిది అందరికీ పని ఈ పని ఉన్న తర్వాత ఇదంతా చూసినటువంటి నేను ఒకరోజు మామూలుగా అడుగుతాను అసలు ఏమిటి సల్ల ఎందుకు పోస్తున్నావు దీనివల్ల నీకు ఏమిటి ఉపయోగము ఏమైనా ఫలితం ఉందా నీకు అని అంటే అప్పుడు ఆమె ఒక మాట చెప్పింది నాకు ఏమంది అంటే వాళ్ళందరూ కూడా పోతూ పోతూ ఒక మాట అంటున్నారు నువ్వు గమనించావా అని ఏమంటున్నారు చల్లగుండు సత్యమ్మ అంటున్నారు కదా అని అవును అంటున్నారు ఆ దీవెనలు సరిపోవా నాకు మీ అందరికీ ఆ దానికి సరిపోతుంది కదా నాకు అని అది కూడా నాకు బాగా నచ్చినటువంటి హృదయానికి తాకినటువంటి మాట దృష్టి కూడా పడుతుంది అని చెప్పేసి అంటే చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దృష్టి ఏర్పడుతుంది అని చెప్పేసి నేను రాస్తున్నాను రాస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు తర్వాత జనరల్గా ఇది మామూలుగా కోర్టుల గురించి చెప్పినప్పుడు కొడుకుల గురించి బిడ్డల గురించి తండ్రి ఏ రకంగా ఉంటాడు అనడానికి కూడా కవిత్వం రాసిన సందర్భాలు ఉన్నాయి మళ్ళీ ఇలాంటి కవిత్వం చదవాలంటే భయం ఏమిటంటే ఎక్కడ ఎమోషన్ అవుతామేమో భయం అందుకోసం అది చదవడం లేదు చదవకుండాను మళ్ళీ వెళ్తాను ఇది జనరల్గా కవిత్వం గురించి కథల గురించి చెప్పినప్పుడు ఈ ప్రపంచం భౌతికమైన రసాయన చర్యల వల్ల ఉద్భవించింది కాదు ఇది మనిషి అతని మనస్సు సెంటిమెంట్ల వల్ల ఉద్భవించింది కవిత్వంలో కథల్లో ఇవి అన్నీ ఉంటాయి ఆక్రోశం ఉండవచ్చు ఆవేదన ఉండవచ్చు ఇవన్నీ కూడా ఆ కథలు కూడా అలాంటివే దశలో బహుశా 76-77లోనే నేను ఒక ఇంటర్వ్యూలో అప్పుడేదో స్కూల్లో ఇంప్రూవ్ చేశారు ఆ ఇంప్రూవ్ చేసిన వ్యక్తి కూడా మామూలు వ్యక్తికి కాదు చనిపోయారు సలంద్ర లక్ష్మీనారాయణ ఒక కవి నిజామాబాద్ నుంచి వచ్చి విద్యార్థులను ఇంప్రూవ్ చేసే క్రమంలో ఒక నన్ను ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు నేను అన్నాను నాకు ఒక న్యాయవాది కావాలని కోరికగా ఉంది అని చెప్పేసి దానికోసమై అన్నాను సమున్నతులు మానసికంగా 10 ఎట్లా అనిపిస్తారు
నిజంగా వారు చెప్పిన పద్ధతి కానీ వారు పొందిన ఆర్ద్రత కానీ రచయితలకు ఉండాలి. ఆత్మావిష్కారం చేశారంటే జడ్జెస్ ఎలా ఉంటారు, లాయర్స్ ఎలా ఉంటారు అనే దాని మీద వారు చాలా మానవీయ దృక్పథంతో స్పందించారు. చాలా బాగుంది. పరిషత్తు వేదిక మీద నుంచి ఇలాంటి ప్రసంగం రావడం మాకు చాలా గొప్ప అనుభూతి. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇటువంటి సాహితీమూర్తుల సాహిత్య కృషిని, జీవితానుభవాలను తెలుసుకునే అవకాశం కల్పించిన పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి ధన్యవాదాలు. రాజేందర్ గారు ఒక మనిషిగా రూపొందడానికి తను చేపట్టిన పదవుల్లో రచనల్లో మనిషితనాన్ని చాటడానికి చేసిన ప్రయత్నమే ఈ ప్రసంగం. ఇది అరుదైన ప్రసంగం. ఎక్కడైనా కవి తన కవిత చదువుతాడు, ఒక కథ చెప్తాడు, కానీ ఆ కవిత వెనుక, ఆ కథ వెనుక తన అంతరంగాన్ని, తన సాహిత్య వ్యక్తిత్వాన్ని, సాహిత్య తత్వాన్ని వెల్లడించడానికి అరుదైన అవకాశం ఇట్లాంటిది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని చాలా విషయాలు చెప్పారు, ఇంకా చెప్పవలసినవి ఉన్నాయని నేను భావిస్తున్నాను. కారణం ఇస్తే దాన్ని సంపూర్తిగా ముద్రిస్తాము. అప్పుడు ఇట్లాంటి కార్యక్రమానికి హాజరు కాలేని వాళ్ళందరికీ కూడా అది అందుతుంది. వారికి ధన్యవాదాలు. ఆచార్య గౌరీశంకర్ గారు కూడా విశిష్ట అతిథిగా పాల్గొని రాజేంద్ర గారి గురించి చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా వారు న్యాయమూర్తిగా తీర్పును తెలుగులో వెలువరించి ఆనాడు సృష్టించిన ఒక సంచలనాన్ని గురించి వారు జ్ఞాపకం చేశారు. వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ